నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫిజియోథెరపిస్ట్. మీకు సంబంధించి లైఫ్ లో ఏమైనా జాతకపర సమస్యలు ఉన్నా, అలాగే టారో రీడింగ్ చేయించుకోవాలనుకున్నా, మీకు సంబంధించి జెమ్ స్టోన్ సజెషన్స్ కావాలన్నా, అలాగే క్రిస్టల్ సజెషన్స్ కావాలనుకున్నా, స్విచ్ బోర్డ్ సజెస్ట్ కావాలనుకున్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి మీకు ఏవైతే సందేహాలు ఉన్నాయో అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించవచ్చు. కర్కాటక రాశికి సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఎలా ఉందో టారో రీడింగ్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి కొన్ని అంటే మీకు మీరు సెల్ఫ్ నెగిటివిటీ క్రియేట్ చేసుకోవడం లేదా ఎవరైనా మీ ముందు మంచిగానే మాట్లాడి తర్వాత మీ వెనకాల చెడుగా మాట్లాడడం ఇలాంటివన్నీ కూడా తెలిసి దానికి కొంచెం డిప్రెస్ అయ్యి ఓవర్గా స్ట్రెస్ తీసుకోవడం లాంటివి కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొంచెం అంటే మేబీ కొన్ని మెంటల్ ఇష్యూస్ వల్ల, కొంచెం ఎమోషనల్ టెన్షన్స్ వల్ల కొంచెం మీరు నిద్రపోకపోవడం, ఇన్సోమేనియా ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది కొంచెం ఇంకా ఎక్కువడం లాంటి సమస్యలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కర్కాటక రాశికి సంబంధించి. ఈ విషయంలో కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ చెప్తున్నాము. లేదంటే కనుక థైరాయిడ్ పీసీఓడి లాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఎవరైతే బిజినెస్లో ఉన్నారో, పార్ట్నర్షిప్ బిజినెస్లో, ఒకసారి మీ పార్ట్నర్షిప్ బిజినెస్లో మీరు జరిగే ఆ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లావాదేవీలు కావచ్చు ఒకసారి మీరు చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే మిమ్మల్ని ఎవరన్నా మోసం చేసే డాక్యుమెంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర విషయాల్లో కావచ్చు, మనీ పరంగా అలాగే మీ ప్రొఫెషనల్కి లైఫ్కి సంబంధించి, బిజినెస్ లైఫ్కి సంబంధించి మిమ్మల్ని దొంగ దెబ్బ తీసే అవకాశాలు కూడా కర్కటక రాశికి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అంతేకాకుండా మైండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు, మీ మైండ్ బాగాలేనప్పుడు డెసిషన్స్ తీసుకోవడం, ఇంకొకరికి మాట ఇవ్వడం లాంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ మంత్లో చేయొద్దు. ఇకపోతే ఎవరైతే ఓన్ బిజినెస్ చేస్తున్నారో, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా సింగిల్గా ఇండివిజువల్గా ఎవరైతే ఎంటర్ప్రినర్షిప్ బిజినెస్ చేస్తున్నారో, ఇకపోతే సోలోగా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పార్ట్నర్షిప్ బిజినెస్ కాకుండా తన సొంత బిజినెస్ని ఎవరైతే రన్ చేస్తూ ఉన్నారో, అది ఏ రకమైన బిజినెస్ అయినప్పటికీ కూడా మీరు ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసినట్లయితే కనుక, ఇంకొంచెం మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేసినట్లయితే కనుక అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ ఏప్రిల్ నుంచి కూడా సోలోగా ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. మంచి లాభాలు చూస్తారు, అలాగే మీ శ్రమకి తగ్గ ఫలితంగా అనుకోవచ్చు, లేదా ఇతర ప్రాజెక్ట్స్ మీరు తెచ్చుకునే విషయంలో కావచ్చు, లేకపోతే మీకు మంచి మంచి ఆర్డర్స్ వచ్చే విషయంలో కావచ్చు. ఏప్రిల్ నుంచి కూడా అంతా కూడా చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి, చాలా ఎనర్జెటిక్గా మీరు పనిచేయగలుగుతారు. అంతే ఎనర్జెటిక్గా వేరే దగ్గర నుంచి మీరు ఏమైనా ఆర్డర్స్ తెచ్చుకోవడం కానీ, మంచి ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం కానీ కూడా చేస్తారు. మెయిన్లీ ఎవరైతే స్పెషల్ స్కిల్తో ఉన్నారో, అంటే తన ఓన్ స్కిల్తో బిజినెస్ రన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఏప్రిల్ నుంచి ఉండబోతున్నాయి అన్నమాట. ఇకపోతే లేడీస్ కూడా విమెన్ రిలేటెడ్ బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, జ్యువెలరీ శారీస్ బిజినెస్ కావచ్చు, సెలూన్ బిజినెస్ కావచ్చు, లేకపోతే పెద్ద కంపెనీస్లో యాజ్ ఏ మేనేజర్స్గా ఉన్న వాళ్ళు సీఈఓ పోస్ట్ ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్స్ కానీ, లేకపోతే శాలరీ హైక్స్ కోసం, మంచి ఒక మంచి పొజిషన్ కోసం, మీరు చేసే మీరు ప్రజెంట్ చేసే పొజిషన్ నుంచి నెక్స్ట్ పొజిషన్కి ప్రమోట్ అవ్వడానికి కూడా ఇది కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. ప్రమోషన్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, లేకపోతే మీకు రావాల్సిన దాన్ని రివార్డ్ టైం అంటాం కదా, అవన్నీ కూడా స్పెషల్లీ లేడీస్కి అయితే బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. ఉన్నతమైన పదవులు మీకు రావడం, మంచి ప్రమోషన్స్ రావడం, మంచి పేరు రావడం, మీరు మిమ్మల్ని ఒక గెస్ట్గా వేరే ప్లేసెస్లో మిమ్మల్ని వాళ్ళు పిలిచి మిమ్మల్ని సన్మానించుకోవడం లాంటివి కూడా స్పెషల్లీ ఆడవాళ్ళకి ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మగవారికి కూడా ఎవరైతే ట్రాన్స్ఫర్ కోసం చూస్తున్నారో, ప్రమోషన్స్ ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. ఇకపోతే పర్సనల్ లైఫ్కి వస్తే ఎవరైతే లవ్ లైఫ్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి మీరు ఇంకా ఆ జర్నీ కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. పెళ్లి ప్రస్తావన చూస్తే ఇప్పట్లో అది వచ్చే ఆ డిస్కషన్స్ వచ్చే సూచనలు కూడా ఏం కనిపించట్లేదు. ఇన్ కేస్ ఎవరైనా మీరు లవ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన అది నమ్మే విధంగా కూడా ఉండదు. అండ్ నమ్మాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే లవర్స్ కార్డ్ ఎప్పుడు అనేది కూడా అది ఒక ప్యూర్ లవ్కి సంకేతం అని చెప్పుకోవచ్చు, కానీ అది పెళ్లి వరకు వెళ్తుందా అనేది మాత్రం కష్టమే, వెళ్ళదనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది పెళ్లికి సంబంధించిన కార్డు కాదు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ ఫ్యామిలీతో కలిసి
ఒక టూర్ కి వెళ్ళడం కానీ లేకపోతే అదర్ కంట్రీ విజిట్ చేయడం లాంటి ప్లాన్స్ కూడా ఎక్కువ చేసుకుంటారు. ఏప్రిల్ మంత్ నుంచి కూడా ఒక లైఫ్ కి ఫుల్ఫిల్మెంట్ ఇచ్చే మంత్ నుంచి మంత్ లాగా మీకు కూడా ఇది కలిసి వస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే మీకు వచ్చే ఆపర్చునిటీస్ కావచ్చు, లేకపోతే ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేసే విధంలో కావచ్చు, మీరు బాగా సక్సెస్ అవుతారు, మంచి డబ్బును చూస్తారు, ఆకస్మిక ధనలాభం అనుకోవచ్చు, లేకపోతే మీకు ఎప్పటి నుంచో పెండింగ్ లో పడిపోయిన డబ్బులు, అంటే మీరు వేరే వాళ్ళకి అడ్జస్ట్మెంట్ రూపంలో ఇచ్చిన డబ్బులు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏప్రిల్ నుంచి అంతా కూడా అవన్నీ తిరిగి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే కొంచెం హ్యాపీ మూమెంట్స్ అనేవి మీ లైఫ్ లో జరుగుతాయి, హ్యాపీగా ఉంటారు. మెయిన్లీ ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి విషయాలు ఉన్నాయో అవన్నీ బాగా కలిసి వస్తాయి అని చెప్పచ్చు. అండ్ ప్రతి చోట కూడా మీకు మంచి మర్యాదలు కావచ్చు, మిమ్మల్ని రిసీవ్ చేసుకునే పద్ధతిలో కావచ్చు, మీ గురించి జరిగే డిస్కషన్స్ కావచ్చు, అవన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉండే విధంగా జరుగుతాయి కాబట్టి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. అండ్ ఇకపోతే ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేసుకోవాలి, పెళ్లి ప్లాన్స్ చేసుకోవాలి, లవ్ లో ఉన్న వాళ్ళు దీన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి, ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. ఏ టైం కోసం అయితే వెయిట్ చేస్తారు అంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు పెళ్లిళ్ళ టైం కాకపోయినప్పటికీ కూడా డిస్కషన్స్, ఇంట్లో ఆ డిస్కషన్స్ తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఒక రకమైన స్ట్రెస్ అయితే తీసుకుంటారు పెళ్లిళ్ళకి సంబంధించి, అంటే మేబీ ఇంట్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం, లేకపోతే మీకు తెలియకుండా మీ వెనక ఇంత జరిగింది అని అనుకోవడం, ఇలాంటివి మిస్అండర్స్టాండింగ్స్ ఉండడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెస్ అయితే కనిపిస్తుంది పెళ్ళిళ్ళ టాపిక్ వచ్చినప్పుడు. అదొకటి పక్కన పెట్టేస్తే ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకైతే చాలా పాజిటివ్గా ఉండబోతుంది కెరియర్ పరంగా. అలాగే కెరియర్ పరంగా జాబ్ చేసే వాళ్ళు, వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. అలాగే పెళ్లి డిస్కషన్స్ కూడా ఎవరైతే లవ్లో ఉన్నారో వాళ్ళ రిలేషన్ని కాపాడుకోసం నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళడానికి కూడా ఇది ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఈ టైంలో బాగా కలిసి వస్తాయనే చెప్పచ్చు. నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరోథెరపిస్ట్. అలాగే నేను తారాదేవి ఉపాసన చేస్తూ ఉంటాను. దశమహా విద్యల్లో మనకి రెండవ దేవతగా తారా విద్యను చెప్తారు. సో ఆ తారాదేవి ఉపాసన నేను చేస్తూ ఉంటాను. అలాగే రాజశ్యామల, రాజశ్యామల దేవికి మరో పేరే మాతాంగి, మాతాంగీశ్వరి. సో మాతాంగేశ్వరి సాధన కూడా నేను చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను మీకు అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్నమాట. ఎవరికైతే లైఫ్లో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నారో, అలాగే మీ దాంపత్య జీవితంలో ఏదైతే మీకు ఇబ్బందులు ఉన్నాయో, అంటే థర్డ్ పర్సన్ వలన మీ భర్త మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వేరే స్త్రీతో సంబంధాలు ఉండడం వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, యాక్చువల్గా ఈ మధ్య కాలంలో నేను రిసీవ్ చేసుకునే కాల్స్ అన్నీ అవే. మేము అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం లేదా లవ్ మ్యారేజ్ చేసుకున్నాము కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, వేరే వాళ్ళతో ఉంటున్నారు అనే సమస్యలు కూడా చాలామంది ఎక్కువ ఆడవాళ్ళు చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా ఇది చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రతి ఆడపిల్ల కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, కానీ అందరూ ఫోన్లు చేసి వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటే నాకు కూడా చాలా బాధగా అనిపించింది. కాబట్టి ఇలాంటి దాంపత్య జీవితంలో ఎవరైతే ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో, అంతేకాకుండా వృత్తిపరమైన చిక్కాకులు, ఏదన్నా మీరు బాగా పనిచేసినప్పటికీ కానీ మీ కెరియర్లో మీరు చేసే జాబ్ ఏదైతే ఉందో అందులో మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపించకపోవడం, లేకపోతే మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్ళలేకపోవడం ఏవైతే ఉన్నాయో, అంటే ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, శాలరీ హైక్స్ కావచ్చు, మీరు జాబ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీ ఇన్కమ్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, అలాగే చేసే బిజినెస్లో మీరు మంచి మైండ్తో ఆలోచించి సక్సెస్ కావాలని చెప్పి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అవి సరిగ్గా రన్ అవ్వకపోవడం కానీ, ఒకప్పుడు బిజినెస్ బాగుండి ఇప్పుడు బాగాలేకపోవడం కానీ, ఇలాంటి వృత్తి వ్యాపార చికాకులతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అలాగే ఎవరికైతే సంతానం లేక ఇబ్బంది పడుతున్నారో, పిల్లల గురించి అందరూ కూడా కొంతమందికి థైరాయిడ్, పీసీఓడి సమస్యలు కావచ్చు, లేకపోతే కొన్ని ఇంటర్నల్ సమస్యల వల్ల కావచ్చు, ఇంకేదైనా లోపాల వల్ల కానీ కలగకపోవచ్చు. కాబట్టి ఇలాగా సంతాన విషయంలో కూడా మీకు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేదు మా అబ్బాయికి ఇలా తాగు, నేను రిసీవ్ చేసుకున్న కాల్స్లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ద రీజను. సో అంతేకాకుండా ఎవరైతే చాలామంది తల్లులు ఫోన్ చేస్తున్నారు, మా అబ్బాయి ఒకప్పుడు చాలా మంచోడండి, కాకపోతే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల మారిపోవాల్సి వచ్చింది, సరిగా అంటే తనకంటూ తను ఒక కెరియర్ లేకుండా చేసుకున్నాడు, కెరియర్లో ఎలాంటి అంటే ఇంప్రూవ్మెంట్ లేదు, తనకంటూ ఒక కెరియరే లేదు అసలు అని చెప్పి ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు సంబంధించి వృత్తి, వ్యాపార, సంతాన, దాంపత్య, ఆరోగ్య, అలాగే రాజకీయ కోర్టు, రాజకీయ ఎదుగుదలకి కోర్టు పరమైన సమస్యలు ఏదైనా ఉంటే దాని నుంచి బయటపడడానికి కూడా ఇప్పుడు నేను నిర్వహించబోయే దశ మహావిద్య సహిత రుద్రయాగం, అంటే
ఎవరికైతే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ సెపరేట్ ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది కదా, వాటన్నిటి నుంచి బయటపడడానికి దశ మహావిధులకి సంబంధించిన యంత్ర పూజ కావచ్చు, హోమాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడి మీ లైఫ్ లో ఎదగడానికి బాగా హెల్ప్ చేస్తాయని చెప్పొచ్చు. అంతేకాకుండా రుద్రయాగం కూడా మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది శివుడు కాబట్టి శివునికి సంబంధించిన రుద్రయాగం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు కూడా జరుగుతాయి. కంటిన్యూస్ గా 10 డేస్ జరుగుతుందండి. ఎవరికైనా యాగంలో పార్టిసిపేట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. మేము మార్చి నెలలో కూడా 3 నుంచి 7 వరకు కూడా యాగం అనేది నిర్వహించాము. మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు బాగా వాళ్ళందరికీ బాగా నచ్చి స్పెషల్గా నాకు ఫోన్ చేసి కూడా వాళ్ళు నెక్స్ట్ టైం ఉన్నప్పుడు కూడా మాకు చెప్పండి అని చెప్పడం కూడా జరిగింది. దానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఏదైనా రాబోయే యాగానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా పార్టిసిపేట్ చేయాలనుకున్నా మీరు ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. నమస్తే.